నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్ లైన్స్. జనాభా పెంపుకు జపాన్ పాట్లు, దంపతులకు ఏకంగా 5 లక్షల నజరానా ప్రకటన. వాట్ ఇస్ దిస్ రిషి సునాక్, వలసదారుల కాళ్లకు ట్యాగ్ వేసి బ్రిటన్ దాష్టికం. భారత్ చైనా సరిహద్దుల్లో ఘర్షణ, వేడెక్కిన రాజకీయాలు, పార్లమెంటులో చర్చకు విపక్షాల డిమాండ్. నెంబర్ 4. రోమ్ కేఫేలో తుపాకీతో తెగబడిన దుండగుడు, ప్రధాని స్నేహితురాలతో సహా ముగ్గురు మృతి. యాభై 4 మంది పిల్లల తండ్రి అబ్దుల్ మజీద్ మంగల్ మృతి, తండ్రి కష్టాన్ని ప్రేమను గుర్తు చేసుకున్న చిన్నారులు. దేనికైనా సిద్ధంగా ఉన్నాం, చైనా కవ్వింపులపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ కీలక ప్రకటన. మోడీ పాలనలో ఒక్క ఇంచు భూమి కూడా కబ్జా కాలేదు, కేంద్ర హోంమంత్రి షాకింగ్ కామెంట్స్. భరి తెగించిన దొంగల ముఠ, ఏకంగా కరెంటు ట్రాన్స్ఫార్మర్లని ఎత్తుకు వెళ్లారు. వర్షంలో దేవుడి ఊరేగింపు, ముఖ్యమంత్రి భార్యకు ముత్యాల గొడుగు, మండిపడుతున్న భక్తులు. మోడీని చంపేందుకు సిద్ధంగా ఉండాలి, వివాదాస్పద కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్. నిర్మలమ్మ కరుణిస్తుందా, కేంద్ర బడ్జెట్ పై సామాన్యుల ఆశలు. ఊహాగానాలకు చెక్, ఉదయనిధికి మంత్రి పదవి ఖాయం. ఎన్నికలంటే అందాల పోటీ కాదు, కాంగ్రెస్ నేత జయరాం రమేష్ కీలక వ్యాఖ్యలు. తత్వవేత్త అరబిందో ఘోష్ స్మారక నాణాన్ని విడుదల చేయనున్న ప్రధాని మోడీ. బంగారం ప్రియులకు ఊరట, స్వల్పంగా తగ్గిన పసిడి ధర. యాభై 51 ఏళ్ల వయసులో మూడోసారి తండ్రైన బీజేపీ ఎంపీ, కుమార్తెకు జన్మనిచ్చిన మనోజ్ తివారీ భార్య. పంజాబ్లో తాలిబన్ల శిక్ష, యువకుడిని ట్రక్ బ్యానెట్గా కట్టేసి ఊరేగించిన డ్రైవర్. భారతదేశంలోని అతిపెద్ద యోగా కేంద్రం 9,782 కోట్ల వ్యయంతో నిర్మాణం. నో మోర్ డిస్కషన్స్, ఏపీకి ప్రత్యేక హోదా లేనట్టే పరోక్షంగా తేల్చేసిన కేంద్రం. ఏపీ ప్రజలకు శుభవార్త, జనవరి 1 నుంచి పెరగనున్న పెన్షన్లు, సీఎం జగన్ కీలక ఆదేశాలు. వరుణుడు వదిలేటట్లు లేడుగా, రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి దంచి కొట్టనున్న వర్షాలు. విమర్శలకు చెక్ పెట్టేలా ఆంధ్రప్రదేశ్లో అమర్ రాజా గ్రూప్ పెట్టుబడులు, కొత్తగా యువతకు ఉద్యోగాలు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్, 24,000 కోట్ల పెట్టుబడులకు జగన్ సర్కార్ ఆమోదం. శ్రీవారి దర్శనంతో సంబంధం లేకుండా ఆన్లైన్లో లడ్డూలు బుకింగ్, టీటీడీ కీలక ప్రకటన.